Hi friends, welcome to Vasvach and Crafty YouTube channel. ఈ రోజు మనం మోడల్ జాకెట్ నేర్చుకుందాం. సింపుల్ గా ఉండే మోడల్ జాకెట్ నేర్చుకుందాం. మా వీడియో చూడడం ఫస్ట్ టైం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం వెనక పార్ట్ మాత్రమే నేర్చుకుందాం. లూజ్ 21, పడవ 12.5 వచ్చింది, అరంగులు ఖర్చు పెట్టుకుంటాం కదా 13, లూజ్ 21 వచ్చింది కదా 10.5 పెట్టుకోవాలి. పడవ 13, మీకు మొత్తం బ్లౌజ్ కటింగ్ కావాలి అంటే పైన కనిపించే లింక్ నుంచి క్లిక్ చేయండి. 7.5 పెట్టుకోవాలి. మూడు నెలలు వచ్చింది, పైన అరకొచ్చు కింద అరకొచ్చు 4.5 పెట్టుకోవాలి. చంక 5.5 సరిపోతుంది. షోల్డర్ 5.5, భుజం 3, మనం వన్ సైడ్ మెడ ఎప్పుడు డబుల్ ఫోల్డింగ్ లో కట్ చేయకూడదు. ఇది ఎంత లెంత్ పెట్టుకున్నామో అంత చూసుకుని వెనక్కి ఒక మార్క్ పెట్టుకోవాలి. పెట్టుకుని ఈ సైడ్ లెంగ్త్ 3 అంగుళాలు, ఈ వంపు 3 అంగుళాలు పెట్టుకోవాలి. ఈ సైడ్ వచ్చేసి 5 అంగుళాలు పెట్టుకోవాలి. ఇది 5 అంగుళాలు, ఇది 3. ఇక్కడ నుండి ఈ షేప్ ఇచ్చుకోండి. ఓకేనా? అది హ్యాండ్స్ కోసం తీసాను. ఇలా డబుల్ ఇచ్చి చంక కట్ చేసిన తర్వాత విడదీసి మెడ కట్ చేయాలి. మూడు అంగుళాలకి కటింగ్ ఇచ్చుకున్నాం కదా, అది రైట్ సైడ్ వచ్చేటట్టు పెట్టుకోవాలి.
ఇలా పాదం వాస్తా మెడ కుట్టి మనం వెనక తిరిగించుకోవాలి. మనం ఇలా నెక్ సెట్ చేసుకున్నాం కదా, ఇలాగే కుట్టి వెనక్కి తిరిగేయాలి. కరెక్ట్గా పాయింట్ దగ్గర రాగాలి. మూలను కట్ చేసుకోవాలి. కుట్టు దాకా వెళ్ళాలి కటింగ్, కుట్టు కట్ అవ్వకుండా కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్ తిరిగే చోట కూడా కటింగ్లు ఇచ్చుకుంటే రౌండ్ బాగా తిరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇలా వెనక్కి తిరిగేసి పైన కుట్టేసుకుంటూ రావాలి. ఇలా గోరుతో అనుకుంటూ ఇలా పాయింట్ ఉన్న చోట ఇలా టన్న స్క్రూతో అనుకుని పాయింట్ లాగి పైన కుట్టేయాలి. అలా పాయింట్ లాగి మళ్ళీ తీసుకోవాలి. ఓకేనా? ఇలా లాగాలి, లాగకపోతే మెడబెడల పువ్వు తగ్గిపోద్ది. ఇప్పుడు మొత్తం అంతా కుట్లేసుకుంటూ రావాలి. ఎక్స్ట్రా వచ్చినంత కట్ చేసుకోవాలి. మనం ఈ మోడల్ ఏ క్లాత్ వేద్దాం అనుకుంటున్నామో ఆ కలర్ క్లాత్ రెండు అంగుళాలు తీసుకోవాలి. రెండు అంగుళాలు కొంత ముక్క తీసుకుని దీన్ని తిరగేయాలి.
ఇలా కుట్టి తరిగేసుకోవాలి. ఓకే, ఇలా ఇలా మెడ తరిగేసుకున్న తర్వాత అంగుళం నరికి ఇలా సెంటర్ నుండి అంగుళంన్నరకు ఒక గీత ఇచ్చి అదే షేప్లో ఇలా తీసుకుని మనం ఈ ముక్కను తరిగేసుకున్నాం కదా, అంగుళంన్నరకి కట్ చేసుకోవాలి. ఒక పీస్ వచ్చి అంగుళంన్నర సరిపోకపోతే మళ్ళీ కట్ చేసుకోవచ్చు. ఇలా క్రాస్గా, ఇది సెంటర్, ఇక్కడ మాత్రం కుట్టేటప్పుడు క్రాస్గా కుట్టాలి. కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుని ఒకవేళ అన్నాలు పెట్టుకో. ఇక్కడ మాత్రం క్రాస్ క్రాస్గానే ఉంటుంది, ఎందుకంటే ఇటువైపు కొద్ది కొద్ది మెడలు తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ క్రాస్గా వస్తుంది, డైరెక్ట్ రావు. ఇక్కడ మాత్రం గోటు వేసుకోవాలి. సెంటర్ నాట్ కటింగ్ ఇచ్చి సెంటర్ కావాలి, అది ఉంపు తిరిగే చోట నాట్ కటింగ్ ఇచ్చి.
ఇలా సగం నుండి గోటు వేసుకోవాలి. ఇక్కడ నుండి లేస్ వేసుకోవాలి. మళ్ళీ బ్లూ అనేటట్టు కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలా ఇవ్వాలి. రౌండ్ తిరిగే చోట లేసిన కొద్ది కొద్దిగా లూజు లూజుగా వదులుకుంటూ కుట్టాలి. ఇలా కొసున్న చోట ఒక కుచ్చి పెట్టుకుని తిప్పుకోవాలి. గోటు కనిపించకుండా గోటు మీద నుంచి ఇలా తిప్పాలి. కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఇదే రౌండ్లో వేసుకుంటూ రావాలి.
ఇలా వేసిన తర్వాత దీన్ని దీన్ని సెంటర్ పెట్టి ఇలా సెంటర్కి ఇలా సెంటర్కి దీన్ని దీన్ని కలిపి ముడివేయాలి. ఓకే, మధ్యలో స్టోన్స్ వేసుకోవచ్చు, పోస్ వేసుకోవచ్చు. కట్ చేసి మళ్ళీ రెండు మూతలు పెట్టాలి. ఇలా ఇలా ఎత్తి సెంటర్ నుంచి, ఇది సెంటర్, ఇది సెంటర్ తీసుకుని ఈ రెండింటికి కలిపి ముడివేయాలి. ఓకేనా, ఇవన్నీ ఇలా వేసుకోవాలి. ఓకే, ఇలా చాక్లెట్లా ముడి వేసుకున్న తర్వాత స్టోన్స్ అంటించుకుందాం. మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి.